ప్రాంతంలో మా పోలీసు నారాయణ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే మళ్ళీ ప్రాంతంలో ఇద్దరు పిల్లలు ఆడుకుంటే రాత్రి బాబు ఏజ్ 12 ఇయర్స్ అయితే రాత్రి ఏజ్ 13 ఇయర్స్ ఇద్దరు పిల్లలు కూడా ఆడుకుంటూ డీటీ మడుగులో మునిగినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఆ విషయంలో మేము సీన్కి వెళ్ళి ఆ పిల్లలను బయట తీసి వాళ్ళ పేరెంట్స్ని ఎంక్వైరీ చేసి కంప్లైంట్ తీసుకుని దాని మీద విచారణ జరిపి కేసు చేసి విచారణ చిన్న ఫంక్షన్ జరుగుతుంది సార్, దావత్ చేస్తున్నాను. ఆ దావత్ గురించి అక్కడికి పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ కొద్ది దూరంలో ఉన్నటువంటి నీటి మడుగు దగ్గరికి వెళ్ళారు. ఇంకో వాళ్ళకి చూస్తాను మనం స్విమ్మింగ్ చేయాలనుకుంటున్నా ఏంటో తెలియదు, నీళ్ళల్లో దిగిపోయారు. ఆ పిల్లలు దిగి చూసిన తర్వాత పక్కన ఉన్న ఇంకో పాప చూసేసి ఇట్లా వాళ్ళ పేరెంట్స్కి వచ్చి దగ్గర ఉన్న వాళ్ళ బంధువులకు వచ్చి చెప్పడం వల్ల వాళ్ళు కూడా వచ్చేసి ఆ పిల్లలు దిగిపోయిన పిల్లలను బయట చదువుకుంటారు. రాత్రోడు బాబులోనే పిల్లాడు వచ్చేసి 4th క్లాస్ చదువుతున్నాడు. నెక్స్ట్ రాత్రోడు హరిచరణ్ వచ్చేసి 6th క్లాస్ సోషల్ వెల్ఫేర్ నారాయణ గేడ్ ఎస్టీ దాంట్లో ఎస్టీ ప్రైమరీ వెల్ఫేర్ స్కూల్లో 6th క్లాస్ చదువుతున్నాడు. కొండాపుర్తాను ఇద్దరు పిల్లలు అక్కడ పిల్లలు అక్కజెల్లెల పిల్లలు. నమస్కారం, నేను రవీందర్ నాయక్. ఇవాళ చాలా దురదృష్టకరమైన సంఘటన. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని మా పక్కన మణూర్ మండల్కి రాయికోడ్ తాండాకి చెందిన తాండాలో పక్కనే ఒక కుంట. మా పిల్లలు దసరాకి బబ్లు అనే ఇద్దరు పిల్లలు వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి దసరా పండగ మా గిరిజన సాంప్రదాయంగా దసరా పండగ నిన్న సండే చేయడం జరిగింది. హాలిడేస్ ఉన్నదని చెప్పే ఉద్దేశంతో వాళ్ళ పెద్దమ్మ ఇంటికి సరదాగా ఆడుకుందామని చెప్పి తల్లిదండ్రులతో పోవడం జరిగింది. పోతే వారు ఆ తాండాకు ఆనుకొని ఒక చిన్న కుంట ఉండడం జరిగింది. వాళ్ళు సరదాగా దానిలో స్నానం చేయడానికి పోవడం జరిగింది. అయితే ఆ కుంట చాలా లోతుకున్నదని దాన్ని గ్రహించలేదు. వాళ్ళకి ఈత రాదు. ఒక ఆయన ఇద్దరి పేరు బబ్లులే, బబ్లు నాయక్. అయితే వాళ్ళు ఒకరు 10 సంవత్సరాలు ఒకరు 13 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు ఎంత కొద్ది లోతు ఉన్నది, కొద్ది భాగమే ఉంది అని చెప్పేసి అందులో పోవడం జరిగింది. దురదృష్టవశాత్తు వాళ్ళ చెల్లెలు కూడా ఉంది అక్కడే, వాళ్ళు చెప్పినా కానీ వినకుండా వాళ్ళు దిగడం జరిగింది. అందులో మునిగిపోయి ఆ పిల్ల కూడా చిన్న వయసు కాబట్టి ఆమెకు ఏం చేయాలో తోచక మళ్ళా ఇంటికి పరిగెత్తుకుంటూ పోయి మళ్ళీ చెప్పే వరకే ప్రాణాలు ఇడవడం జరిగింది. అంతలోపట్నే ఇంకొక యువకుడు వచ్చేసి వాళ్ళని తీసి మళ్ళీ దాన్ని ప్రయత్నాలు చేసి కానీ అప్పటికే ప్రాణం విడిచిర్రు. వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే తాండవాసులు అందరూ కలిసి ఇక రోధిస్తున్నారు. ఇట్లాంటి దుర్ఘటన సంఘటన జరగదు. పిల్లలని జాగ్రత్త కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అయినా కానీ వారి కుటుంబాన్ని మేమైతే ఆ పిల్లలను తిరిగి ఇవ్వలేం కాబట్టి తప్పకుండా మాతోనైంది, మేము తప్పకుండా వాళ్ళని అన్ని విధాలుగా మా గౌరవ శాసనసభ్యులైనా ఎంపీ గారికి అయినా సరే గవర్నమెంట్కి రిప్రెజెంట్ చేసి వారి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తాం. వచ్చి ఆడుకుంటూ పోయి ఆటలు పడ్డారు. మేము చూసి వరిగినాం. తర్వాత అన్న వచ్చింది, ప్రభాన్ వచ్చి తుంకి తీసింది. తర్వాత ఏమో అందరు వచ్చింది. నేను అర్చిన బయటికి ఇంట్లోనే ఉంటా. నేను దగ్గర పిల్లలు వచ్చిండ్రు, వచ్చి ఆడుకుంటూ పోయి పడ్డారు. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.